ఒక చిన్న స్కిట్. నా స్కిట్లో ఎక్కువ వైఫ్ క్యారెక్టర్ చేస్తుంటుంది శాంతి స్వరూప్. మీ అందరికీ తెలుసు శాంతి స్వరూప్ని చూడడానికి పాత సామాన్లు అమ్ముకునే కాలం ఉంటుంది, కానీ మంచిదే. ఆయన్ని బస్ స్టాండ్కి పంపించడానికి, ఒక పుట్టడికి పంపించడానికి బస్ స్టాండ్కి తీసుకెళ్తున్నాను. అక్కడ ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. దా రెడీ బా, వస్తున్నానండి. రా రా రా, టైం లేదురా. ఏమండి అన్నట్టు చెప్పడం మర్చిపోయా, అసలు రాత్రి అంతా నిద్ర లేదండి. దావలు బీగటం వల్ల అని చెప్పి నేనేదో బీగ అనుకుంటారు వాళ్ళు. మళ్ళీ హలో, ఎప్పుడు ఏదో ఒకటి అంటుంటారే. నేను ఏం చెప్పాను, ఒక కిటికీ కట్టిన కుట్టించండి, ఆ పక్కింటి హరిబాబు అదే పనిగా చూసాడు, పట్టించుకోరే. ఒక్కసారి అని క్లియర్ గా చూడండి, వాడే కుట్టిస్తాడు. మళ్ళీ లేదెందుకు, కనీసం ఆ బాత్రూమ్ డోర్ పెట్టించండి. ఎదురింటి వెంకటరావు తొంగి చూడబోయాడు నిన్న. తొంగి చూడబోయాడా? చూశాడా? చూస్తే చంపాను. చూస్తే నువ్వు చంపడం ఎందుకు? వాడే చచ్చావులే కానీ ఇలా అయినా ఇప్పటికిప్పుడు పుట్టింటికి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. మా నాన్నగారు నా మీద బెంగ పెట్టుకున్నారండి. కూతురుకు లంగా పెట్టలేదు కానీ బెంగ పెట్టుకోవడా లఫుడు గాడు? దీన్ని చేసుకోవడం వల్ల ఏ లాభం లేదండి. ఆ చదివింపులైనా వస్తాయి అనుకుంటే గుళ్ళో పెళ్లి చేసుకొని చచ్చా. అక్కడ కానుకలు ఉండీలు వేయాలంటే మొత్తం తీసుకెళ్ళి అందులో వేశారు. ఇక నాకేం వస్తాయి? పోనీ, నా పేరు శేషు, దీని పేరు కీర్తి. శుభలేఖలు ఏమని రాయాలండి? శేషు కీర్తిల వివాహం అని రాయాలా? కీర్తి శేషుల వివాహం అని రాశాడు. చచ్చిన వాళ్ళ పిల్లలు ఎవడు రాలా? ఎప్పుడు మా వాళ్ళు ఏదో వచ్చి పాడి పోసుకునే ఉంటారే. ఏ రోజున మీ వాళ్ళు ఒక నగ అట్రా పెట్టారు నాకు? నీకు నగలు అట్రా పెట్టడానికి మాది కళ్యాణ్ జువెలరీస్ కాదే, కళ్యాణ్ టిఫిన్ సెంటర్. కావాలంటే ఒక దోశకు పెడతారు. పోండి, ఎప్పుడు కానీ మాట్లాడతారు. ఇదిగో ప్రతిదానికి ఫీల్ అవ్వకే, భార్య అంటే భర్తలో సగం అది ఒకటి గుర్తుపెట్టుకో చాలు. అవునా? అంటే మేము నవ్వుతే? మేము నవ్వుతాం. మేము ఏడిస్తే? మేము ఏడుస్తాం. మేము పైనుంచి దిగితే ఇంకా ఎక్కువ నవ్వుతాం. దొరకనే మీకు దండం పెడతాం. మీరు ఎప్పుడు దొరుకుతారని వెయిటింగ్. చీచి, ఇప్పుడు ఇదిగో బస్ స్టాండ్కి ఎవడ పడితే ఎవడ వస్తుంటే డిస్టర్బ్ చేయడానికి నువ్వు జాగ్రత్తగా ఉండు, ఓకేనా? అలాగే అండి. ఎవరండి చెక్క? మీ అక్క. ఏం కావాలి? ఎవరు? మీ ఆవిడ గారా? పేరేంటో? సోనాలి. బిందే? సత్తు బిందే. అయ్యో, ఏమండి మీ ఆవిడ గారిని చూస్తుంటే కవితలు గుర్తుకొచ్చేస్తున్నాయండి. దాన్ని చూస్తే ఏమండి, ఆవిడకేం తక్కువ? దాన్ని చూస్తే వాంతులు అనుకున్న కవితలు కూడా వస్తాయరా? ఏమండి, మీరు పర్మిషన్ ఇస్తే ఒక కవిత చెప్తానండి. చెప్పు చెప్పు చెప్పు. నీ కోసం ఈ గొడుగు. అయ్యో, నీ అడుగులోన అడుగు. నీకేం కావాలో అడుగు, దాని మూతి కడుగు. అది కవిత అది. నువ్వేం చేస్తుంటావురా? నేనేం చేయనండి, అన్ని మా పనులు చేస్తూ ఉంటాను. అంటే మీ ఇంట్లో వంట చేసేది పనులండి, గేదెలు తోవేది పనులండి, మీ ఆవిడతో కాపురం పనులు తెలుసు. మొత్తం పనులు చేస్తాను, నువ్వు మీకేదే లేదు. పోవుబా, ఏమండి తలంత పొడుగ్గా ఉంది, ఏం ఆడతారు? ఏమి లేదండి, మా ఆడాలి కూడా వింటారు. ఉదయాన్నే లేసి షాంపూతో తలస్నానం చేస్తా, మధ్యాహ్నం అయితే అంత ఆయిల్ పెట్టి మర్దనా చేస్తా. మరి రాత్రికి విగ్గు తీసి కొక్కేనకి తగిలిస్తుంది. దాని గురించి నువ్వు అడగటం ఎవడేవాడు? అది ఊపుతున్నావు ఏంటి? నీకు తెలిసినోడా? ఈసారి ఎవడైనా రావాలి అప్పుడు చెప్తాను ఈ సంగతి. బస్ స్టాండ్కి కూడా ఆ చిన్నగారా పాతి లోపలికి వెళ్తావు, ఏం చెప్పు. అబ్బా ఆంటీ, ఏంటండి కత్తిలా ఉంది? నిన్ను కోసుకు తిన్నావని. ఏం కావాలి నీకు? ఏమండి మీ ఆవిడని చూస్తుంటే ఒక పాట పాడాలని ఉందండి. పాట? ఒక్క పాట అండి. వాడు ఎవడో వచ్చి కవిత చెప్పాడు నువ్వు పాట పాడతావా, పాడు. దుబాయిల్ని సెంటర్ తెచ్చా, జపాన్ల్ని పౌడర్ తెచ్చా. ఏ, దానికోసం దుబాయ్ దాకా ఎందుకు రా? పత్తి పురుగులు కొట్టే ముందు ఉంది కదా, అది కొడితే చాలు దానికి. మళ్ళీ ఏమండి ఏమండి ఏమండి, మీ ఆవిడలాగా నేను కూడా సన్నంగా కనబడాలంటే ఏం చేయాలండి? పైకి విమానంలోకి వెళ్ళి చూడాలి కిందకి. ఏమండి ఇంతకు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? పెళ్లి చూపులకు వెళ్తున్నానండి. ఇదిగో ఒక మాట, పెళ్లి చూపులకు వెళ్తున్నారు కదా, అక్కడ మీ మామయ్య గారు కూలర్ ఇస్తారంటే ఏసీ కావాలని అడుగు. ఓకే. స్కూటర్ ఇస్తారంటే కారు కావాలని అడుగు. వాళ్ళ అమ్మాయిని ఇస్తారంటే వాళ్ళ అమ్మని అడుగు. ఇది చెప్పటం వాడికి, ఇది మళ్ళీ మేమేమంత అమ్మాయికి కాదులేండి. చాలా తెలియను నువ్వు. అరే నువ్వు దారిలో వెళ్తా ఉన్నావురా? అవును. ఒక 500 నోటు 2000 నోటు కనపడింది అనుకుని ఏం తీసుకుంటావు? నేను పిచ్చోడవా? 2000 నోటే తీసుకుంటావు. నువ్వు నిజంగా పిచ్చోడు, నేనైతే 2 తీసుకుంటా. ఎక్కడి నుంచి వస్తారు? ఎవడా ఈడు కూడా తెలిసినోడేనా? మరి ఇంతమంది వస్తున్నారంటే బస్ స్టాండ్కి. ఏమండి ఏమండి, ఏంట్రా ఇలాగ వెళ్తే వైజాగ్ వస్తుందండి? అలా వెళ్తే చైన్ అయిపోతుంది రా, దించెళ్ళిన వైజాగ్ వస్తుంది. ఏం కావాలి నీకు? ఏమండి 10 గంటల బస్సు 8 గంటలకు వస్తుందండి? వాడు క్వశ్చన్ ఏంటే 10 గంటల బస్సు అని వాడే అంటాడు, మళ్ళీ 8 గంటలకు రావడం ఏంటి? నువ్వు పిచ్చోడువా, మేం పిచ్చోళ్ళం రా. సర్లేండి అది వదిలేండి. లాస్ట్ బస్సు 8 గంటలకు వస్తుంది? లాస్ట్ బస్సు అయితే 1 గంటకు వస్తుంది రా. ఆ తర్వాత నాకెందుకో నువ్వు ఫోన్ చేసావు అనిపిస్తుంది. ఆరికి ఫోన్ చేస్తే నాకే వస్తుంది. ఏం కావాలరా నీకు? సరే కానండి, అన్నీ ఎందుకని కొంచెం అడ్రస్ చెప్పేటండి. అత్తగారిల్లు అరకు. మీ అత్త ఏమన్నా అమెరికాకి అధ్యక్షురాలు అంటారు, దాని అడ్రస్ మాకే
తెలుస్తుంది. ఏంటంటే ఏం మాట్లాడుతున్నారు మీరు? చార్మినార్ ఎక్కడుందో? పాత బస్తీలో ఉంది. ఆర్కే బీచ్ ఎక్కడుందో? వైజాగ్ లో ఉంది. మరి ఈ రెండు తెలుసున్న వాళ్ళు మా అత్తగారు అడ్రస్ తెలీదా? ఒరే, ఆర్కే బీచ్ కి చార్మినార్ కి కొన్ని లక్షల మంది వస్తుంటారు, మీ అత్త దగ్గర కూడా వస్తుంటారా? రాలేండి, నేనే వెళ్ళను. ఏమండి అడ్రస్? నాకు బాగా తెలుసండి. నేను లేనప్పుడు అడ్రస్ కి వెళ్తున్నావాండి? ఏమండి, మీ ఆవిడ గారిని ఒకసారి పంపిస్తే మళ్ళీ పంపిస్తావా? చిచ్చే, నేను అలాంటి కదండి బాబు. అలాంటిదే నా భయం అది కదా. నేను ఇంట్లోనే. థ్యాంక్ యూ సో మచ్.